వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని సోమవారం రోజున రామగుండం శాసనసభ్యులు కోరికట్టి చందాల కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శన సందర్భంగా ఆయనకు ఘనంగా స్వాగతం పలికిన ఆలయ అధికారులు అర్చకులు స్వామివారి దర్శనాలు పూజల అనంతరం ఘనంగా సత్కరించి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా వారి వెంట టిఆర్ఎస్ జిల్లా శాఖ అధ్యక్షులు తోట ఆగయ్యతో పాటు స్థానిక టిఆర్ఎస్ నేతలు రమతీతపు రాజు తదితరులు ఉన్నారు. అనంతరం కోరికట్టి చందర్ మాట్లాడుతూ రాజన్ను దర్శించుకోవడం తనకు ఎంతో సంతృప్తి ఇచ్చింది అని తెలిపారు. ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం కోసం ప్రత్యేకంగా ఈ యొక్క దర్శనం కార్యక్రమంలో వేద పండితుల ఆశీర్వాదాన్ని తీసుకొని ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఈ ప్రాంత మంత్రివర్యులు గౌరవ ఏటీ రమణ గారు, వారి పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుపిష్టంగా ఉంటున్నటువంటి ఈ పరిస్థితులలో వారికి ఆయుర ఆరోగ్యాలు ప్రదర్శన ఇవ్వాలని, వారు రెండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని, వారి పరిపాలన నిరంతరం తెలంగాణ ప్రజలకు అందివ్వాలని ప్రత్యేకంగా ఈరోజు స్వామివారిని కోరడంతో పాటు రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయడం కోసం అనేక విధాలుగా శ్రమపడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవ మంత్రి మంత్రి కేటీ రామారావు గారి ఆశీస్సులతో ముందు పోతున్నటువంటి ఈ యొక్క తరుణంలో రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుభిష్టంగా ఆయుర ఆరోగ్యంగా ఉండాలని స్వామివారిని ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా కోరడం జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉద్యమ సందర్భం నుంచి పార్టీకి అంకితభావంతో పనిచేసినటువంటి నాకు ఒక గొప్ప అవకాశాన్ని జిల్లా పార్టీ బాధ్యతలను అప్పగించడం జరిగింది. వారు అప్పగించినటువంటి బాధ్యతలు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలను, ఉద్యమకారులను, ప్రజాప్రతినిధులు అందరినీ కూడా వారికి ఏ అవసరాలు ఉన్నా ఏదున్నా కూడా ప్రభుత్వం ద్వారా, ముఖ్యమంత్రి గారి ద్వారా, మా ద్వారా సేవ చేసేటువంటి విధంగా ఆ దేవుడు మమ్మల్ని కూడా దీవించాలని కూడా ప్రత్యేకంగా కోరడం జరిగింది. అదేవిధంగా మా కుటుంబ సభ్యులు అందరం కూడా ఈ యొక్క దర్శనం చేసుకున్నటువంటి ఈ యొక్క సందర్భంగా మా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులుగా ఉన్నటువంటి వారు, ప్రత్యేకంగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆగండ గారు, అదేవిధంగా ఇంకా పార్టీ ఉద్యమ సమయంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వీరందరినీ ఇలా మేము ప్రత్యేకమైనటువంటి దర్శనం చేసుకోవడం, వారికి కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు ప్రత్యేకంగా తెలియజేస్తాం. వేద మంత్రోచ్చారణలతో మమ్మల్ని ఆశీర్వదించినటువంటి బ్రాహ్మణులకు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ యొక్క ఆలయ అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ యొక్క వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఒక ప్రసిద్ధి ఆలయంగా తీర్చిదిద్దడం కోసం ఒక ప్రణాళికను గొప్పగా తయారు చేయడం జరిగింది. ప్రత్యేకంగా యాదాద్రి పూర్తి అయిన తర్వాత ఈ యొక్క వేములవాడను కూడా పూర్తి చేయాలనే గొప్ప సంకల్పం తీసుకొని ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభమవుతున్నటువంటి సందర్భంగా ఆలయం అభివృద్ధి కూడా తొందరలో జరిగేటువంటి విధంగా కేసీఆర్ గారు కేటాయించినటువంటి నిధులను సద్వినియోగం అయ్యేటువంటి విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా ప్రజాప్రతినిధులందరూ కూడా ఆ దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా